ಓಕೆನಾ? ಸುರೇಂದ್ರನ ಓಕೆ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అరాజక పాలన, అరాజక ఎన్నికలు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఏ మార్పు లేదు. ఈరోజు చూస్తే కార్పొరేషన్ ఎన్నికలకి అడ్డగోలుగా ఓటర్ లిస్టులు ఉన్నాయి. సరే, రేపుదా నామినేషన్ స్టార్ట్. ఎక్కడైనా నామినేషన్ స్టార్ట్ 2 రోజుల ముందే ఇచ్చేస్తారు ఓటర్ లిస్టు రాజకీయ పార్టీ. నేను వారం ముందు లెటర్ పెట్టాను, మాకు ఇవ్వండి మేము కొనుక్కుంటామని కూడా జవాబు లేదు. ఈరోజు తెలియదు, ఈరోజు రేపుదా నామినేషన్ వేయాలని కొంచెం భువనేశ్వర ప్రసాద్ చూసుకుంటే ఓటర్ లిస్టు పేరు లేదు. అదే రకంగా తిరుమల నాయుడు అడిగితే తిరుమల నాయుడు కూడా చెప్పాం, అతను కూడా లేదు. ప్రస్తుతానికి 54 అభ్యర్థుల్లో ఇద్దరు చూసుకున్నాం రేపుదా నామినేషన్. ఇద్దరు పేర్లు లేవు. సరే, ఇక్కడే కూర్చుంటాం మేము బయట వేస్తాం అని మా ఇద్దరు నాయకులు చెప్పడం, అది వాళ్ళు అభ్యర్థుల్లో ఎవరు గెలిచేవాళ్ళు వాళ్ళు తొలగిస్తున్నాము. నేను ఒకటే చెప్తాను వైసీపీ వాళ్ళకి, ఇంత మాత్రం ఎలక్షన్ ఎందుకు? మీరు నామినేట్ చేసుకోండి, ఎలక్షన్ వద్దు. మీ రౌడీజం, అభ్యర్థుల బెదిరింపులు, అభ్యర్థులకి ఇళ్ళ మీద మున్సిపాలిటీలు పంపించడం, అదేమంటే ఇది పరుపు వ్యాపారం, దాంట్లో అది గంజాయి పెడతామంటాం, ఇలా పేరు ఇస్తున్నాం. ఓటర్ లిస్టు చివరికి నీచంగా నీచ రాజకీయాలు ఓటర్ లిస్టు పేరు కూడా తీసేసి రచ్చ చేయడంతో కమిషనర్ గారు ఒకటే చెప్తారు, మీ అడిషన్ షీట్లు వస్తాయి తప్పకుండా ఉంటాయి. మరి ఇప్పుడు నాకు అర్థం కాదు, మామూలుగా ఉన్నాయి అడిషన్ షీట్లు వస్తాను అని చెప్తున్నారు. రాత్రి 11 గంటలకి తప్పకుండా మీ రాజకీయ పార్టీలు లిస్ట్ ఇస్తాం. తిరుమల నాయుడు, ఉత్తరప్రదేశ్ ప్రసాద్ పేర్లు ఉంటాయి, అడిషన్ లిస్టులు ఉంటాయి, ఉండి తీరుతాయి అంటున్నాం. సరే, చూస్తాను రాత్రి 11 గంటల వరకు మాకు వచ్చే దొరకదు. కమిషన్ ఐఏఎస్ కాబట్టి నమ్ముతున్నాం, చూస్తాం. రాని పరిస్థితుల్లో ఎలా చేయాలో మేము అందరం మాట్లాడుకొని మా ఓట్లు వచ్చే వరకు నిద్రపోవాలి, నిద్రపోని వైసీపీ పార్టీని కూడా కదులుస్తాం.